ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గతంలో నామినేషన్లు ఎక్కడ ఆపారో మళ్ళీ అక్కడి నుంచే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. రామచంద్రపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో 28 వార్డులకు 156 నామినేషన్లు వేయగా అందులో 10 వార్డులు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. 28 వార్డులకు 156 నామినేషన్లు పరిశీలనలోకి రాగా అందులో ఒకటి కాక మిగిలినవి 155 అని 155 లో ఇద్దరు చనిపోగా మిగిలినవి 153 అని తెలిపారు. మార్చి 2-3 తేదీలు నామినేషన్ల ఉపసంహరణ ముగిసే సమయానికి 88 నామినేషన్ల ఉపసంహరణ చేసుకోగా 10 వార్డులు 5 6 9 12 19 24 25 26 27 28వ వార్డుల అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 18 వార్డులలో 55 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మార్చి 10న ఎన్నిక జరిగిన అనంతరం మార్చి 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయని తెలియజేశారు. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామచంద్రాపురం పట్టణంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనేది ఈరోజు 3 గంటలతో ముగియడం జరిగిందండి. సో మనకి మొత్తంగా 155 వ్యాలిడ్ నామినేషన్లకు గాను దానిలో ఇద్దరు చనిపోవడం జరిగిందండి. ఈ 2 రోజులు నిన్న ఈరోజు జరిగిన ఉపసంహరణ ప్రక్రియలో 88 మంది విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఇక మిగిలింది మనకి 28 వార్డులకు గాను 65 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్లు మాత్రం మిగిలారండి. దీంట్లో 10 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడం జరిగింది. సో ఈ 10 వార్డులకు గాను ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్ మిగలడం వల్ల దాన్ని ఏకగ్రీవ ఎన్నికగా డిక్లేర్ చేయడం జరిగింది. సో మిగిలిన 18 వార్డులకు గాను 55 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారండి. సో వీరికి 10వ తారీఖున ఎలక్షన్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే 14వ తారీఖున కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈ 18 వార్డులకు సంబంధించి